మాట్లాడదాము. పది 2021 సంవత్సరంలో జరిగిన మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో దర్యాప్తులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తులో భాగంగా ఈరోజు వచ్చేసి ఈ ఇంటీరియర్ ప్రొటెక్షన్ ఉన్న ఇద్దరు వ్యక్తులను వాళ్ళని పిలవటం జరిగింది. తలసల్ రఘురామ్ గారిని, దేవినేని అవినాష్ గారిని పిలవటం జరిగింది. దాంట్లో ఏమిటంటే, కొంత లాస్ట్ టైం మనం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. ఆ క్వశ్చన్స్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆన్సర్స్, దాని మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ మీద వాళ్ళు పిలిచి దాన్ని క్రాస్ చేయటం జరిగింది. ఈ దాంట్లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో, దాని సమాచారం పొంతం లేని సమాచారం, తర్వాత సంబంధం లేనట్టుగా వాళ్ళ ఇదనేది దర్యాప్తులో భాగంగా వాళ్ళు కొన్ని మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా, ఆ సమాచారం కూడా ఏవి కూడా మాకు పూర్తిగా వాళ్ళు మాకు ఇవ్వటం కానీ ఎదిగని జరగటం లేదు. తర్వాత దానిలో భాగం ఇంకోటి ఏంటంటే, టెక్నికల్ ఎవిడెన్స్ ఒకటి ఉంది దీంట్లో. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించిన ఫోన్లకు సంబంధించింది కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన దాంట్లో కూడా వాడు ఆ టైంలో యూజ్ చేసిన ఫోన్స్ వాళ్ళ దగ్గర లేవని చెప్పేసి వాళ్ళు కోర్టు వారి అనుమతి ఇస్తే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము, లేకపోతే దాన్ని ఇప్పుడు మేము అదికాక అప్పుడున్న యూజ్ చేసిన మొబైల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మా దగ్గర లేవనే సమాచారం చెప్తా ఉన్నారు వాళ్ళు. ఒక రకంగా దీంట్లో ఏంటంటే, మనకి ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన ముద్దాయిలు వాళ్ళందరూ చెప్పిన సమాచారం కూడా ఏదంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఇంటరాగేషన్ టైంలో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముద్దాయిలు దగ్గర దగ్గరగా మనం ఒక 28 మంది దాకా అరెస్ట్ చేశాము. ఆ 28 మందిలో వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏంటంటే, వీళ్ళ అనుచరులు ఉన్నారు ఎక్కువగా, ఎవరు దేవినేని అవినాష్ గారు అనుచరులు, అప్పిరెడ్డి గారు అనుచరులు, వీళ్ళ అనుచరులు ఉన్నారు. వాళ్ళ అనుచరులను విచారించినప్పుడు కొన్ని ఏంటంటే, వీళ్ళకి కనెక్ట్ అయిన వీళ్ళ ప్రధాన అనుచరులుగా మాకు ఒక నిర్ధారణ అయి ఉంది. వాళ్ళు కూడా కొంత సమాచారం ఇచ్చారు. దాన్ని బట్టి ప్లస్ వాళ్ళు పోయినసారి ఇంటరాగేషన్లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము క్రాస్ చేసుకుంటే, వీళ్ళు ఇచ్చే చెప్పే సమాచారం కనీసం అసలు పొంతం లేనిగా ఉంది. కనీసం సమాచారం కూడా వాళ్ళు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. అంటే ఒక రకంగా దర్యాప్తుకి వాళ్ళు పూర్తిగా సహకరించడం లేదు. ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్లోనే దర్యాప్తులో పూర్తిగా సహకరించమని చెప్పింది, కానీ వీళ్ళు సహకరించడం అనేది ఒక వాళ్ళు మాకు ఈ దర్యాప్తులో ఒక అడ్డంకిగా ఉన్నారు. ఇప్పుడు ఇది మీరు సుప్రీంకోర్టు దృష్టితే ఏదైతే ఇదంతా కంప్లీట్గా మెమో రూపంలో మేము ఏదైతే రికార్డ్ చేశామో ఇదంతా కూడా మన వీడియో ఫుటేజ్ కానీ, తర్వాత ఆన్ పేపర్ కానీ, ఇవంతా కూడా సీడీ రూపంలో సుప్రీంకోర్టులో మెమో ఫైల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ లోయర్ కోర్టులో మెమో ఫైల్ చేస్తాము, తర్వాత ఎట్ ది టైమ్ ఆఫ్ సేమ్ ఇది అనేది అక్కడ దాకా అది క్యారీ అవుతుంది. దాంతో పాటు దీంట్లో ఏదైతే మనకు ఇంటీరియర్ ప్రొటెక్షన్ ఉందో హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి, వాళ్ళల్లో ఇప్పుడు ఇద్దరిని ఈరోజు పిలిచాము, ఇంకొక ఇద్దరిని, ఎందుకంటే టైం అనేది మనకి ఇదిగా ఉంది, వేరే కేసులు కూడా ఉన్నాయి కాబట్టి రేపు ఒక ఇద్దరిని పిలుస్తున్నాం. వాళ్ళని ఒకళ్ళు ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఒకళ్ళది ఒక్కొక్క రకమైన ఇన్వాల్వ్మెంట్ అనేది మనకు ప్రూవ్ కావాల్సి ఉంది దీంట్లో. వీళ్ళు 100% మనకున్న సమాచారానికి వీళ్ళు చెప్పే దీనికి కొంచెం పొంతం లేని సమాధానంగా మాకు అనిపించింది.